తెలంగాణలో కొత్త జిల్లాల సందడి మొదలైంది. కొత్తగూడెం జిల్లాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో పాలన ఏ విధంగా సాగిపోతోంది అనే విషయాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ప్రకటించారు. కొత్తగూడెం జిల్లా ఏ విధంగా ఉంటుంది, పరిపాలన ఏ విధంగా సాగనుంది, మన ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే అయినట్టు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గారితో సార్ చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక గంటలో ఈ అనౌన్స్మెంట్ అయింది, పరిపాలన కూడా కొనసాగుంది, ఎలా చేయబోతున్నారు పరిపాలన, దానికి సంబంధించి ఉద్యోగులు మొత్తం ఇక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని శాఖలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ నియమించడం జరిగింది. ఇప్పటికే చాలామంది వచ్చి వారి వారి ఆఫీసులు వారి కార్యక్రమాలు చేపట్టడానికి అంతా కొత్తగా ఏర్పడుతున్న కలెక్టరేట్ ప్రారంభమైన తర్వాత కలెక్టర్ గారి డైరెక్షన్ మేరకు వర్కింగ్ మొదలవుతుంది. ఇక్కడ ముఖ్యంగా రేపు ఈరోజు కూడా హల్లులు ఉంటుంటా నన్ను పరిపాలన యంత్రాంగం 13వ తారీఖు నుంచి మొదలవుతుందని తెలుస్తాను. కానీ ఆయన కానీ ఈరోజు కూడా మంచి విజయదశమి కాబట్టి ఈరోజు కార్యక్రమాలు మొదలుపెట్టుకొని దాని తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్న అన్ని ఆఫీసులు ఇప్పటికే అన్ని ఆఫీసులు రకరకాల డిపార్ట్మెంట్ల కోసం రెడీగా ఉన్నాయి. అవన్నీ వాళ్ళు వాడుకుంటూ వాటి ఆఫీసులు సామాగ్రి కూడా తెచ్చుకున్నారు. సరే, అయితే ఇప్పుడు కొత్తగూడెం జిల్లా అవుతుంది, ఈ భద్రాద్రి కొత్తగూడెం అన్న పేరుతో జిల్లా పెట్టడం కొత్తగూడెం ప్రజల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి లేదని కొంతమంది వాదనలు కూడా వినిపిస్తున్నారు, కొత్తగూడెం జిల్లానే పెట్టాలంటున్నారు. ఈ టైంలో సీఎం గారు ఈ నిర్ణయం తీసుకోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇబ్బంది లేదు, ఎందుకంటే భద్రాద్రి జిల్లా దేవుడి పేరు పెట్టుకోవాలని చెప్పి కొంతమంది కోరటం జరిగింది, దాని ద్వారా పెట్టారు. బట్ జిల్లా పేరే భద్రాద్రి అట్ కొత్తగూడెం, సో జిల్లా పేరే అది. సో కొత్తగూడెం లేకుండా ఎక్కడ పోలా, కొత్తగూడెంలోనే ఉంది, కొత్తగూడెం కేంద్రంగానే జిల్లా ఉంది. సో ఏ ఇబ్బంది లేదు, చాలామందికి ఏంటంటే మా కొత్తగూడెం జిల్లా అని చెప్పి పేరు పెట్టుకుని ఆఖరికి అందరు పిలిచేది కూడా ఎక్కడ పోతుండే కొత్తగూడెం అంటారు. సో ఇబ్బంది ఏం లేదు, కొత్తగూడెంకి వస్తారు, ఇక్కడికి ఇబ్బంది ఏం జరగదు. అయితే ఈ పారిశ్రామికం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కొంత అభివృద్ధిని దిశగా పరుగులు పెడుతున్నటువంటి ఈ ప్రాంతాల్లో కొత్త జిల్లా అయింది, ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లో? తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా రూపొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దాంట్లో అనేక సహజ వనరులని అసహజ వనరులు వాడుకుంటూ ఇప్పటికే అయిన పారిశ్రామికంగా ఏదైతే అభివృద్ధి అయిందో అవన్నీ తీసుకొని ముందుకు వెళ్ళి ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడున్న పారిశ్రామికంగా ఉన్నటువంటి పరిశ్రమలే కాకుండా ముందు ఇంకేమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త జిల్లాకి? అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకు కావాల్సిన నేను చెప్పేది ఏంటంటే ఇక్కడికి ఎందుకు రావాలా అది మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేషన్ ప్రాసెస్ గత 2 సంవత్సరాల నుంచి దాని మీదే పనిచేస్తాను, ముందు ముందును కూడా దాని మీద ఇంకా ఫోకస్ చేసి కొత్త పరిశ్రమలు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి స్థాపించుకోవడానికి కావాల్సిన సదుపాయాలు కావాల్సిన ఫెసిలిటీస్ మిగతా కూడా కల్పిస్తాం. ముందు ముందు అభివృద్ధి అనేది అన్ని దశల్లో చూపించే విధంగా ప్రయోజకంగా జిల్లా ప్రజలకు కొత్త జిల్లా ప్రజలకు అందే విధంగా చూరుకుంటానని తెలంగాణ వెంకటరామంతో చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్